వెల్కమ్ టు విఫెన్ న్యూస్ విత్ దీపిక. ఇవాల్టి అప్డేట్స్ లోకి వెళ్దాం. తెలంగాణలో బోనాల పండుగ నిరాడంబరంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగ ఈ ఏడాది కరోనా కారణంగా ప్రజలు సాదాసిదగా జరుపుకున్నారు. ఉప్పల్లోని నల్లపోచమ్మ దేవాలయం వద్ద ప్రజలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కరోనా మహమ్మారి నుండి తమను కాపాడాలని ప్రజలు అమ్మవారిని వేడుకున్నారు. ఉప్పల్లోని నల్లపోచమ్మ దేవాలయం మధ్య ఉన్నాము. ఇక్కడ గుడి కమిటీ మెంబర్లు ఈరోజు ఉప్పల్ నల్లపోచమ్మ బోనాల సందర్భంగా గుడి కమిటీ మెంబర్లు అయిన మేకల శివారెడ్డి, మేకల వీరారెడ్డి, విక్కుమాల అంజయ్య, గుమ్మడివెల్లి నారాయణ, బోవుల దయాకర్ రెడ్డి, దుబ్బ నరసింహారెడ్డి, బోవుల రాఘవేంద్ర రెడ్డి వారి కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే నల్లపోచమ్మ కార్యక్రమము మేము గత 3-5 రోజుల నుంచి గుడికి బోనాలు తీసుకురావద్దని కూడా చెప్పాము. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ ఎక్కువ ఉండే కారణం వల్ల గుడి బోనాలకు తీసుకురావద్దు అన్నాము. అయినా సరే కానీ ప్రజలను ఆపలేని సందర్భంలో కూడా ఇక్కడ ఉదయమే వచ్చి గుడికి ప్రతి ఒక్కరిని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇక్కడ ఎవరిని కూర్చొనియకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరికి దర్శనం అందిస్తున్నాము. ఇప్పటివరకు జరిగిన వరకు ఎలాంటి డిస్టర్బ్ లేదు. కార్యక్రమం కూడా బాగా నడుస్తుంది కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో. అలాగే మన పంతులు గారు ఉదయాన్నే 4:30 కానీ చెప్పండి సార్ మీ పేరు ఏంటి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? నా పేరు కేవై కళ్యాణ్ సాయి కుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబరు. నేను రైటర్గా, సింగర్గా, యాక్టర్గా నాకంటూ ఒక పేరున్నది. నేను అమ్మవారి భక్తుడిగా ప్రతి సంవత్సరం ఇక్కడ నా భక్తి సంగీతంతో భక్తుల్ని అలరిస్తూ భక్తులలో చాలా క్రమశిక్షణగా వారు పాటించాల్సిన డిస్టెన్స్ని కానీ వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు ఉండాలని ఇవన్నీ విషయాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క శ్రమను కూడా తెలియజేస్తూ వారికి సహకరించాలని భక్తుల్ని కోరడము. ఇలాంటి విషయాల్లో నాకు ఈ యొక్క ఆలయ కమిటీ వారు, మేకల శివారెడ్డి గారు మరియు అంజయ్య గారు, తర్వాత ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇలందు మండలంలోని ఇందిరానగర్ ఎంపీటీసీ రాముపై మరోసారి దాడి జరిగింది. సుందరయ్య నగర్లో మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించి ఇందిరానగర్లో తన ఇంటికి వెళ్తుండగా కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో రాము తలకు తీవ్ర గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. గతంలో తనపై హత్య యత్నం చేసిన ముఠానే మరోసారి దాడికి పాల్పడ్డారని రాము అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని, తనకు ప్రాణహాని జరుగుతుందని రాము ఆందోళన వ్యక్తం చేశాడు. బీట్ మార్కెట్ బోర్డు నుండే ఉంటుంటే ఎక్కువ వచ్చింది తెలియదు. ఇదంతా పబ్లిక్ ఉంటుంది, మెయిన్ రోడ్ అంతా పబ్లిక్ ఉన్నారు. ఇదైతే అవుట్స్ ఉంటాయి, అటుండే రోడ్ ఉంటుంది. న్యాయం జరిగింది. దీని విషయంలో గతంలో కూడా నా మీద దాడి తిరగడం జరిగింది. దానికి నా మీద కొంతమంది కక్ష పెట్టి ఇంతకుముందు హత్యా ప్రయత్నం చేసిండు. ఇది రెండోసారి. దయచేసి అంటే నేను ప్రజానికాన్ని కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరుకునేది, అధికారాన్ని కోరుకునేది ఏంటంటే, నాకు తగిన న్యాయం చేయండి. నాకు ప్రాణ వ్యక్తి విషయం మహేష్ అనే వ్యక్తి వల్ల నాకు ప్రాణహాని ఉన్నది. నన్ను పోలీస్ వ్యవస్థ నన్ను కాపాడమని చెప్పారు.
ఇటీవలే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం అంబేద్కర్ కొడలిలోని మల్లారంలో రాజబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఇది గుర్తించిన వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో వారి కుటుంబానికి 13,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రాజబాబు కుటుంబానికి బాసటగా నిలవడానికి అన్ని కుల సంఘాలు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని పేరెంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షుడు రాజన్న అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ప్రకాష్, సుధాకర్ గౌడ్, కిరణ్, విక్రమ్ కడారి, పురుషోత్తం, పాపారావు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఏదైతే మొన్న మల్లారంలో జరిగిన రాజబాబు హత్య విషయంలో మేము 2వ రోజు నుంచి కూడా వాళ్లకు ఏ రకంగా సాయం చేయాలనేది మా ప్రయత్నాల్లో మేము చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మేము 3వ రోజే ఒక మా కాటారం అన్ని అంటే సబ్ డివిజన్లో మండలాలు అందరిలోనూ లీడర్లు అంటే మేము కలిసి మేము ఒక వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే వాళ్ళకు బాధ్యత ఉండడానికి కూడా మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని చెప్పినాము. అదేవిధంగా మేమంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనకుండా అన్ని కులాలు ఓసీలు మా వెలుమలు అందరూ కలిసి కూడా మాకు మనిషి కొంత ఆర్థిక సాయంగా ముందుకు రావడం జరిగింది. అదంతా కలిపి మేము మా వంతు సాయంగా మా స్నేహితులు మా మిత్ర బృందం మేము అందరం కలిసి ఒక 13,000 రూపాయలు మేము ఈ ఏదైతే కుటుంబానికి సాయం చేస్తూ ఉన్నామో. ఎందుకంటే మానవత్వంతో మరి ఉండకపోతే మనిషి మనుగడే లేకుండా పోయేలాగా ఉన్నది. మరి ఇప్పుడు వివిధ పార్టీలు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నాయి. దయచేసి అది కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాము. మీ మీ పార్టీలో బలాలు చూపెట్టుకోవడం కాకుండా వాళ్లకు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ప్రయత్నం చేసే ప్రయత్నంలో మీరు ముందుండాలని మా యొక్క మనవి. మరి మొన్న తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన బీసీ రైతు శెట్టి రాంబాబు తన భార్య సీతారత్నం నిరహార దీక్ష చేపడుతున్నారు. వీరికి ప్రతి పడులో సర్వే నంబర్ 270లో భూమి కలదు. కానీ ఆ భూమిలో పంటలు పండక ఖాళీగా ఉండడం చేత ఆ పక్కనే ఉన్న రైతు సత్యనారాయణ కుమారులు ఆ భూమిని కబ్జా చేశారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు గత 3 ఏళ్ల నుండి చెప్పినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. అందుకే నిరహార దీక్ష చేయడానికి పూనుకున్నామని వారు తెలిపారు. ఓపెన్ సర్జరీ ఆపరేషన్ గుండె ఆపరేషన్ కూడా చేయించుకుని ఉన్నాను. ఇక నేను ఇవాళ పెట్టి టార్జెట్కి తట్టుకోలేకపోతున్నాను. 8వ తారీఖుని 8/8/2022 నేను నా ఇంటి దగ్గర నాకు ఈ కోవిడ్ కూడా కొంచెం బయట చేయని కుదరక నా ఇంట్లోనే నా భార్య నేను అమరనాథలో పోకుండా నిశ్చయించుకున్నాం. అవసరమైతే మా ప్రాణాలు పోరాటకైనా మేము వెనకాడే ప్రసక్తి లేదు. మామూలుగా మాకు న్యాయం చేయమని సీఎం గారిని మరీ మరీ కోరుకుంటున్నాం. అది ఇది నా బాధ. ఆ బాధ తీర్చే బాధ్యత సీఎం గారికి తెలుసని నేను వైఎస్ఆర్సిపి కార్యకర్త మామూలు నన్ను ఇంత బాధ పెట్టేస్తున్నారు. ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది నా పరిస్థితి. ఇంకెత్తుకన్నా నేను చెప్పలేను. నా నోట మాట కూడా రావట్లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఈ రెవెన్యూ అమరణ నిరాహార చేసి నా ప్రాణం పోయినా సరే నా భార్య నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మాత్రం తథ్యం. దీనికి తిరగలేదు. ఇంకా నేను అన్నాళ్ళు బతుకుతానో ఏం చేస్తానో వాళ్ళు బతకనివ్వరు కూడా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను బతకనివ్వరు. ఎంత బాధ పెట్టేశారు పోలీసు వారిని అంటెట్టుకుని నన్ను చాలా బేభత్యం చేసేసేసి నేను ఎంతో గౌరవంగా ఈ రోజుకి నా కుమ్మాలకు పోలీసులు కూడా రాకుండా ఎంత ఇన్ని సంవత్సరాలు కూడా నేను ఎప్పుడు ఏ కేసు పెట్టించుకోలేదు. రెవెన్యూ ఈఆర్ఓ గారు సార్ పెట్టించాడు ఆర్ఓ గారు. ఇది నేను తట్టుకోలేకపోతున్నాను. మహమ్మారి కరోనా నివారణలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని అనంతపురం జిల్లా కదిరి టీడీపీ నాయకుడు బండారు మనోహర్ నాయుడు ఆరోపించారు. ఒకవైపు కరోనాతో భయపడుతూ మరోవైపు ఆర్థిక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మనోహర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల ఆర్థిక సమస్యల పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. ఈ మేరకు టీడీపీ ఇన్ఛార్జ్ వెంకట్ ప్రసాద్ నాయకత్వంలో టీడీపీ నాయకులు ఆర్డీఓకి వినతి పత్రం అందించారు. మేము ఈరోజు వినతి పత్రాన్ని ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అలాగే మేము ఈ తెలుగుదేశం పార్టీ నుంచి 13 ప్రధానమైనటువంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. ఇందులో కరోనాకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కావచ్చు, అలాగే కరోనా కోసం వైద్య సేవలు అందిస్తూ వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులతో సహా వీరందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి మరీ వైద్యం వాళ్ళ సేవలు అందిస్తున్నా సరే
వారి పట్ల కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ మరణించిన వారిని కూడా కనీస పరామర్శ చేయకుండా, కనీసంగా వాళ్ళని కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని మేము ఈ డిమాండ్లలో కూడా కనబరిచాం. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియజేసవలసిందిగా ఆర్డీఓ గారిని కోరాం. మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి మొట్టమొదటి కారణం వైసీపీ నాయకులే. ఈ వైసీపీ పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం నామవరంలో చోటు చేసుకుంది. ఈ గ్రామంలో త్రాగునీరు పైప్లైన్ లీక్ అయి అందులో డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి. ఈ నీళ్లు త్రాగడం వల్ల రోగాల బారిన పడుతున్నామని ప్రజలు తమ గోడును వివేకానంద యువజన సేవా సంఘం అధ్యక్షులకు తెలిపారు. అయితే ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని కోరగా తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు. అంతేకాకుండా విద్యుత్ లైట్లు, శానిటైజేషన్ పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని వివేకానంద యువజన సేవా సంఘం అధ్యక్షులు యువత కోరారు. గట్టిగా ఈ యావ ఊరు యావ అది కాక వాళ్ళు తుక్కుపక్క వెళ్ళింది వచ్చేది కాగే డ్రైనేజ్ పానీ కాదు పానీ కాదు ఈ పానీ. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికోడలిలో వరప్రసాద్ను శిరోముండనం చేసిన ఎస్ఐ ఫిరోజ్ను సస్పెండ్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవులు కేఎన్పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా ప్రకాశం జిల్లా చీరలలో కిరణ్ కుమార్పై అతి క్రూరంగా ప్రవర్తించి అతనిని పొట్టన పెట్టుకున్న ఎస్ఐపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేఎన్పిఎస్ నాయకులు గెడ్డం రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు అధికంగా జరుగుతున్నాయి. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చీరాల్లో కిరణ్ కుమార్ ఎరిచేర్ల కిరణ్ కుమార్ అనే వ్యక్తిపై మాస్క్ పెట్టుకోలేదనే కారణం చేత బండి ఆపి ఎస్ఐ స్టేషన్ తీసుకెళ్లి కొట్టి చంపేసినటువంటి సంఘటన, అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని మేము కాంగ్రెస్ కోవాల్సిన డిమాండ్ చేస్తున్నాం. అలాగే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం దగ్గరలో మురికోడలు అనే గ్రామంలో ఇసుక లారీ అడ్డు వచ్చిందని ఆ యాక్షన్ జరిగిన సంఘటనలో అతను ప్రశ్నించడం నేరంగా అతనిపై పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి శిరోమండనం చేశారు. శిరోమండనం అంటే గుండెకించినటువంటి సంఘటన. మనం నాగరిక సమాజంలో బతుకుతున్నాం, అనాగరికమైన చర్యని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పశ్చిమగోదావరి జిల్లా కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక మధురపూడి అనే గ్రామంలో ఒక మహిళపై నలుగురు పూర్వము కాలైనటువంటి యువకులు కలిసి అత్యాచారం చేసి ఆ అమ్మాయిని 4 రోజులు దారుణంగా అత్యాచారం జరిగినటువంటి సంఘటన జరిగింది. ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రసిటీ నమోదు చేసినటువంటి పోలీసులను తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రసిటీ పెట్టినటువంటి పోలీసులు వెంటనే పోరాడదాం దళితుల హక్కులకై, పోరాడదాం దళితుల హక్కులకై. వర్తి లాలి ప్రతిఘటన పోరాటాలు, వర్తి లాలి ప్రతిఘటన పోరాటాలు. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్. మహర్షి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో 300 కాపు సంఘంలో ఎంపీ సోయం బాపురావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సదర్మట్ ప్రాజెక్టు నుండి లైనింగ్ కెనాల్ కావాలని రైతులు వినతి పత్రం ఇచ్చారు. భూస్వాములకు రజకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని ఆయన చేసిన సేవలను ఎంపీ కొనియాడారు. అన్న చూడమన్ సార్ దశరథి కృష్ణమాచారి గారు 95వ
జయంతి ఉన్నది కాబట్టి అందుకోసము మరి వారు ఏదైతే భూస్వాములకు వ్యతిరేకంగా అనేక సార్లు రజాకర్లకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయడం జరిగింది కాబట్టి వారిని గుర్తింపుగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ చేసిన వ్యాపారులు కరోనా మహమ్మారి రోజురోజుకి విస్తరించడంతో పుల్కలో దుకాణాలన్నీ పూర్తిగా వారం రోజుల పాటు బంద్ పాటించాలని సర్పంచ్ శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజల ప్రాణాల కోసం తమ గ్రామంలోని వ్యాపారస్తులు ఎల్లప్పుడు ముందుంటారని ఎంపీడీసీ శ్రీనివాస్చారి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని వ్యాపారస్తులు కిరాణా జనరల్ స్టోర్ యజమాని అన్నారు. ఎనిమిదో తారీఖు వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ మొత్తం సమస్త లాక్డౌన్ ప్రకటించుకున్నందుకు వ్యాపార వర్గాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామస్తులు కూడా అందరూ సహకరించాలి, ఎందుకంటే మనం ఆరోగ్యం బాగున్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. చేస్తున్నాం ఈ 2020 ఏదైతే ఉందో ఇది ప్రాణాలు కాపాడుకోవడానికి సంపాదించడానికి చాలా సమయం ఉంది, చాలా వయసు ఉంది, చాలా ఉంది అంత చేయడానికి, అందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాం. ఈరోజుకి విస్తరిస్తుంది కాబట్టి ఈరోజు మా పుల్కల్ గ్రామంలో వ్యాపారస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ఒక 10 రోజులు బంద్ పెడుతున్నాం, వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటాం, కంపల్సరీ బంద్ పెడతాం, స్వచ్ఛందంగా పాటిస్తామని వాళ్ళే ముందుకు వచ్చారు. ఈ కంపల్సరీ ప్రజలు కూడా వాళ్ళకు సహకారం అందించాలి, పోయి ఏదో దాడి చేస్తావా లేదా అది అనొద్దు, కంపల్సరీ వాళ్ళకి సహకరించాలని కోరుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం చిన్న పల్లెంకిలో గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో రోడ్డు సదుపాయం, నీటి సదుపాయం, వైద్య సదుపాయం లేకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమను పట్టించుకునే నాదుడే లేరని కన్నీరు మున్నీరయ్యారు. ఈ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ సత్యానంద్, మాజీ సర్పంచ్ భూషణ్ రావు, ప్రసాద్ రావు పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడున్న స్తంభాలు మొత్తం ఇనుప స్తంభాలే సార్, అవి ముక్కిపోయి పడిపోవడం కూడా జరుగుతుంది. కానీ ఏ అధికారులకి ఇంతవరకు ఐటీడీలో విన్నవించుకున్నా ఏ ఒక్క అధికారి స్పందించలేదు. దయచేసి ఈ కొత్త లైన్ రోడ్డు మీదుగా ఏర్పాటు చేస్తారనేసి మా ప్రార్థన. ఇంకోటి ముఖ్యమైన సమస్య, ఆ స్తంభాల వల్ల ఇరిగి పడిపోయినప్పుడు చాలా వరకు పశువులు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా వచ్చేసాయి. ఒకవేళ పశువులు కనుక సరిపోయింది, మనుషులు అయితే పరిస్థితి ఎలాగుంటుందో మేమే ఊహించలేకపోతున్నాం సార్, దయచేసి. అలాగే మాకు రోడ్డు సమస్య కూడా ఉందండి. గత 2014 మాకు రోడ్డు గ్రాంట్ అయింది, కానీ గ్రావెల్ వేసి వదిలేశారు. వర్షాకాలంలో రాళ్ళు తేలిపోయి కనీసం అంబులెన్స్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది. వద్యానికి మాకు సౌకర్యం లేక మేము సగదూరం మోసుకుని వెళ్ళి ఒక గర్భిణీ స్త్రీలు అవని పేషెంట్ అవని ప్రతి ఒక్కరికి సగదూరంలో 1 కిలోమీటర్ దూరంలో మోసి తీసుకెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. అయితే శ్రీకాకుళం జిల్లా మెల్లేపుట్టి మండలంలో ఆంధ్ర ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన పలు గిరిజన గ్రామాల్లో పోలీసులు నాటుసర స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెల్లపూటను ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఏ రామచంద్ర కుమార్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. మేడం గారు కొద్దిగా ఓపిక పెట్టి రమ్మానండి. మీరు నేను అలా ఊర్లోకి వెళ్తాను. శ్రీకాకుళం జిల్లా మెల్లేపుట్టి మండలం చాపరలో గందరగోళం జరుగుతుంది. కరోనా బారిన పడిన పేషెంట్లకు అధికారులు బీసీ కాలనీలో యూనివర్సిటీ ప్రైవేటు స్కూల్ను క్వారంటైన్ సెంటర్గా కేటాయించారు.
అయితే కాలనీ మధ్యన క్వారంటైన్ సెంటర్ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ ప్రజలు యూనివర్సిటీ స్కూల్ ప్రిన్సిపల్ను నిలదీశారు. అయితే గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కరోనా బారిన పడిన వారికి హోమ్ క్వారంటైన్లో ఉంచాలని కలెక్టర్ ఆదేశాలతో డాక్టర్లు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మీరు గవర్నమెంట్ చేతిలో ఉన్నారు, మీరే చేయలేరు కరెక్టే, కానీ మరి మంత్రి కోసమే ఎక్కడికైనా పై దగ్గర తొలగించమంటాను, కానీ మేము కామ అవును అక్కడిస్తే అక్కడ మీద పడిపోతాం. ఇప్పుడు ఆన్ చేయను మీ మంచి ఏంటంటే ఊరి మధ్యన జనాల మధ్యన వద్దా అంటాను, మంచి కోసమే ఎక్కడికైనా పై దగ్గర తొలగించమంటాను, కానీ మేము కామ కాదు అనేది లేదు. ఇక్కడ కాలనీ బీసీ కాలనీలో బీసీ మరియు ఎస్సీ కాలనీలో కలిసి ఒక 250 మంది జనాభా ఇక్కడ ఉంటారండి. ఇక్కడ వచ్చేసి క్వారంటైన్ సెంటర్ పెట్టడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఈ రోజు వరకు ఊర్లో 50 కేసులు ఉన్నాయి, కానీ కాలనీలో ఒక కేసు కూడా లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి హై స్కూల్ ఇక్కడ చాలా చాలా రూమ్లు ఉన్నాయండి, ఇక్కడ చాలా ప్రశాంతత కూడా ఉంటుంది, అక్కడ క్వారంటైన్ ప్రిఫర్ చేయకుండా ఇక్కడ కాలనీ అధికారులందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసి ఆలోచించాలని కోరుకుంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అనంతరం కడప జిల్లా రాయచోటిలో అధికారులకు కరోనా నివారణకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు ప్రారంభించాలని అన్నారు. మహమ్మారిపై విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని అన్నారు. కరోనా వైరస్పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆసిఫ్ అలీఖాన్, దశరథ్ రామిరెడ్డి, హబీబుల్లా ఖాన్, ఫయజుర్ రెహమాన్, హారూన్, జాకిర్ సలీం తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు పొరటడానికి ఇంకో దానికంటే కూడా మనం పద్ధతిగా ఆలోచన చేసి సాధారణతో మనం చేసుకోవాలి. 60 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్లకు, 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వాళ్లకు కోవిడ్ అటాక్ అయితేనే భయపడాల్సిన పనే లేదు. సో ఒకమంది భయంతో మాట్లాడుతున్నారు, మన దగ్గర ఆక్సిజన్ ఎక్కడంటే ప్రతి ఏరియా దగ్గర ఉంది. ఇంకా సార్ మీరు ఏరియా నుంచి పిలిచి టెస్ట్ చేసుకుంటే మీకు 94% ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు. 95 వరకు ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జనమంతా, జర్నలిస్టుల, ప్రజలంతా, పాత్రికేయులే.